ఓటు ప్రజాస్వామ్య దేశంలోని ప్రతి పౌరుడి హక్కు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ఓ మంచి నేతను ఎన్నుకోవడానికి కల్పించిన ఓ ఆయుధం. గత ఎన్నికల నుంచి నోటా మేటను చేర్చింది ఎన్నికల సంఘం. బరిలో నిలిచిన అభ్యర్థులెవరూ ఓటర్లకు నచ్చకపోతే ఈ మేటను నొక్కొచ్చు. ఈ నోటా అభ్యర్థుల గుండెల్లో గుబులు రేపుతోంది. అసలే కొత్తగా వచ్చిన పార్టీలు ఓట్లు చీల్చేస్తాయని బెంబేలెత్తిపోతున్న అభ్యర్థులు నోటా మేట నొక్కకండి మహాప్రభు అంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఐదేళ్లకోసారి సార్వత్రిక ఎన్నికలు, ప్రచార హడావిడి మామూలే. కాకపోతే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పోలింగ్ శాతం పెరిగింది. దీనికి కారణం ఎన్నికల సంఘం నోటా ఆప్షన్ ఏర్పాటు చేయడం కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో బరిలో నిలిచిన అభ్యర్థులు నచ్చకపోతే ఓటర్లు పోలింగ్ కేంద్రానికి అస్సలే వచ్చేవారు కాదు. అలాంటి వాళ్లను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం ఈవీఎంలలో ప్రత్యేకంగా నోటాను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి పోలింగ్ శాతం పెరిగింది. రాష్ట్రంలో 2014 ఎన్నికల సంగ్రామంలో ఈవీఎంలపై నోటా చేరింది. అప్పటి ఎన్నికల్లో చాలా మంది ఓటర్లు ఈ నోటా మీటనే నొక్కారు. పలుచోట్ల ఈ నోటా గెలుపోటములను ప్రభావితం చేసింది. కొన్ని చోట్ల విజయం సాధించిన అభ్యర్థుల ఆధిక్యత కంటే నోటాకు వచ్చిన ఓట్లే అధికం. ఇలాంటి తరుణంలో ఈసారి నోటా ఎక్కడ తమ భవిష్యత్తును తలకిందులు చేస్తుందోనని పలువురు అభ్యర్థులు ముందే జాగ్రత్త పడుతున్నారు. రెండు ఎన్నికల్లో చాలా చోట్ల 1000 నుంచి 1500 ఓట్లు నోటాకు పడ్డాయి. 12 నియోజకవర్గాల్లో 1500 లోపు ఆధిక్యంతో అభ్యర్థులు గెలుపొందారు. ఈ నోటా మీట చాలా మంది గెలుపోటములను ప్రభావితం చేసింది. విశాఖ జిల్లా అరకు నియోజకవర్గంలో 4933 ఓట్లు నోటాకు పడగా ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో అత్యల్పంగా 361 ఓట్లు పడ్డాయి. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి 12 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందగా అక్కడ నోటాకు పడిన ఓట్లు 635. అలాగే శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి కంబాల జోగులు 512 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఇక్కడ నోటాకు పడిన ఓట్లు 694. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి 713 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించగా నోటాకు పడిన ఓట్లు 615. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి సునీల్ కుమార్ 902 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించగా నోటాకు 783 ఓట్లు వచ్చాయి. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి చాంద్ బాషా 968 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించగా నోటాకు 733 ఓట్లు వచ్చాయి. స్వల్ప తేడాతో వైకాపా అభ్యర్థులు గెలుపొందిన ప్రతి చోట నోటా ఓట్లు ప్రభావితం చేశాయి. రాష్ట్రంలో ఉన్న 7 ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో నోటాకు ఓట్లు పెద్ద సంఖ్యలో పడ్డాయి. అరకులోయ నియోజకవర్గంలో అత్యధికంగా 4933, పాడేరులో 2828, కురపాంలో 2077 మంది ఓటర్లు నోటా మీటర్ నొక్కారు. 2014 ఎన్నికల్లో మొత్తం 3,67,60,880 మంది ఓటర్లు ఉండగా 2,87,91,613 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిలో 149,418 మంది నోటా మీట నొక్కారు. ఎన్నికల్లో నోటాకు ఎక్కువ ఓట్లు పడినా ఈసీ దీన్ని పరిగణనలోకి తీసుకోలేదు. పోలైన ఓట్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారినే విజేతగా ప్రకటిస్తారు. గత ఎన్నికల అనుభవాల దృష్ట్యా అభ్యర్థులు ముందుగా జాగ్రత్త పడుతున్నారు.